హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఆర్సీపై ఈసీని అనుమతి కోరితే మేము మద్దతు ఇస్తామని మాజీ ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. చదువుకున్నోళ్ళ ఓటు ఎవరికి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలు, క్యాండిడేట్లలో టెన్షన్. ఫిట్మెంట్ ఇయ్యాలే, రిటైర్మెంట్ ఏజ్ పెంచాలే, ఉద్యోగుల భర్తీలో తీవ్ర జాప్యం, నిరుద్యోగ భృతి అమల్లో నిర్లక్ష్యం, తమను వేరుగా చూస్తున్నారని టీచర్ల గుస్సా. మొత్తం ఓటర్లలో సగం మంది వారే. వచ్చే నెల 14న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫిట్మెంట్పై అడిగితే ఈసీ అనుమతిస్తుంది. ప్రభుత్వం కోరితే పీఆర్సీ ప్రకటించేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుంది. 1999 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఉద్యోగుల ఒత్తిడితో అప్పటి సీఎం చంద్రబాబు ఈసీ పర్మిషన్ తీసుకొని పీఆర్సీ ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే మేము బీజేపీ తరఫున మద్దతు తెలుపుతాం, వెంటనే ఈసీని అనుమతి కోరాలి అని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ నేత మోహన్ రెడ్డి కోరారు. సర్కారు ఫెయిల్యూర్సే ఆయుధాలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎమ్మెల్సీని రంగంలోకి దించగా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుండి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న హైదరాబాద్లో పోటీకి దూరంగా ఉండడమే బెటర్ అనే భావనలో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నట్లు తెలుస్తుంది. 2 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అధికార పార్టీకి గట్టి సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను అడుగడుగున ఎండగడుతున్నారు. ఏ ఆకాంక్షల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదని అంటున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రావడం లేదని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందని ప్రచారంలో కడిగేస్తున్నారు. టీఆర్ఎస్ను వెంటాడుతున్నటువంటి కరీంనగర్ రిజల్ట్స్. 2019లో జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటర్లు టీఆర్ఎస్కు పెద్ద షాక్ ఇచ్చారు. మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఐడెంటిటీ లేకుండా చేయాలని అనుకున్న టీఆర్ఎస్కు చదువుకున్నోళ్ళు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు జీవన్ రెడ్డిని గెలిపించారు. ఇప్పుడు జరగబోయే హైదరాబాద్, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేక ఫలితమే వస్తుందా అనే భయం టీఆర్ఎస్ నేతలకు వెంటాడుతుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, ఏఈఓలు, కరెంటు ఆర్టిజన్లు మాత్రమే తమకు కొంత అనుకూలంగా కనిపిస్తున్నారని, మిగతా సెక్షన్లలో ప్రభుత్వం నిరసన ధోరణి వ్యక్తమవుతోందని కొందరు టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఓటర్ల నమోదు నుంచి ఫాలో అప్ చేస్తున్న గ్రౌండ్లో సానుకూల వాతావరణం కనిపించడం లేదని అంటున్నారు. మభ్యపెట్టుడు తప్పు చేసింది లేదు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్న ఐఆర్ ఇచ్చారు. మన దగ్గర పీఆర్సీ ఇంతవరకు అమలు చేస్తలేరు. కమిషన్ రిపోర్టు కోసం 30 నెలలు లేట్ చేసి ఇప్పుడు చర్చల పేరుతో మభ్యపెడుతున్నారు. పీఆర్సీ సిఫారసు చేసిన 7.5% ఫిట్మెంట్ ఏ మూలకు సరిపోదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. తన కాలేజీని ప్రైవేట్ యూనివర్సిటీ చేయించుకోవడం మినహా ఆయన పదవికి ఎవరికీ ఉపయోగపడలేదు అని వరంగల్కు చెందిన ఓ టీచర్ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వారిలో సగం మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఉండడంతో వారి మద్దతు ఎవరికి దక్కనుంది? మరి నిరుద్యోగులు ఎవరికి అండగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల లీడర్లు, ఇండిపెండెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు వచ్చే నెల 14న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న వాళ్ళంతా ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేశారు. నామినేషన్లు పూర్తయిన తర్వాత మరింత జోరుగా ప్రచారం చేపట్టనున్నారు. మరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నాటికి హైదరాబాద్ నియోజకవర్గంలో 5,21,386 మంది, అలాగే నల్గొండ నియోజకవర్గంలో 4,92,943 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఉద్యోగులు, పెన్షనర్లు గరం గరం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన పీఆర్సీ తన రిపోర్ట్ ఇవ్వడానికి 32 నెలల టైం తీసుకోవడం, ఫిట్మెంట్ను అతి తక్కువగా సిఫారసు చేయడంపై ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కోపంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన చర్చల పేరుతో లేట్ చేసి మొత్తానికి అటకెక్కించారు. మరోవైపు తమను ప్రభుత్వం వేరుగా చూస్తోందని టీచర్లు కోపంగా ఉన్నారు. టీచర్లు, ఉద్యోగులు వేర్వేరు అని, టీచర్లకు పనిదినాలు తక్కువ అని, వారికి పీఆర్సీ ఫిట్మెంట్ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాల్సిన అవసరం లేదని, రిటైర్మెంట్ వయసు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలే లీకులు ఇవ్వడంపై టీచర్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. 6 ఉమ్మడి జిల్లాలో 2.20 లక్షల మంది ఉద్యోగులు, 1.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంచుతామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం పైన ఎంప్లాయీస్ గరంగా ఉన్నారు. మరి టీచర్లకు ప్రమోషన్లు ఇస్తామన్న మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు. జాబ్స్ ఏవి? మరి నిరుద్యోగ భృతి ఏది? 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు 3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. 2 వారాల కిందట తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2-3 రోజుల్లో నిరుద్యోగ భృతిపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు. మేనిఫెస్టోనే కాదు, కేటీఆర్ మాట ఇచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ భృతిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చి 2 నెలలు దాటిన అది కూడా ముందుకు సాగడం లేదు. మరి రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జాబ్స్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, యువత ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అడపాదడపా నోటిఫికేషన్లు వేసినా అందులో పెద్ద నోటిఫికేషన్లేవీ లేవు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వం భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల పీఆర్సీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మరి ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. జోనల్ సమస్యను కూడా ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు. ఈ ప్రతికూలతలు ఎవరికి లాభమో మనం చూద్దాం. అధికార పార్టీపై ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు ఉన్న ప్రతికూలత ఎవరికి లాభం చేస్తుందనేది అంతుపట్టడం లేదు. ఎవరు వెళ్ళి ఓట్లు అడిగినా ఓటర్లు ఓకే చెప్తున్నారు. ఒకరిద్దరు క్యాండిడేట్ల తరపున ఓటర్లు కొంత పోలరైజ్ అయినట్టు కనిపిస్తున్నా ఆ టెంపో పోలింగ్ రోజు మరి అప్పటి వరకు కంటిన్యూ చేయగలరా అనేది ప్రశ్నగా మారింది. అధికార పార్టీ అభ్యర్థి ఓట్లు అడిగినా మద్దతిస్తామని చెప్పడం, అదే విషయం మిగతా అభ్యర్థులతోనూ చెప్పడంతో మరి ఓటరు ఏ వైపు ఉన్నాడనేది, ఎవరికి ఓటేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.